Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆనందయ్య మందుపాయ హైకోర్టు కీలక ఆదేశాలు. కరోనా రెండో దశ కల్లోలో నేపథ్యంలో నెల్లూరు ఆనందయ్య మందుకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఆనందయ్య మందు పంపిణీకి ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తన అభిప్రాయాన్ని హైకోర్టుకు తెలిపింది. కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో ఆనందయ్య మందును ప్రభుత్వమే పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆనందయ్య మందుపై అధ్యయనం జరుగుతోందని, త్వరలో రిపోర్టులు వస్తాయని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు రిపోర్టులు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం ప్రజలు మందు కావాలని ఎదురు చూస్తున్నారని, వీలైనంత త్వరగా రిపోర్టులు రావాలని హైకోర్టు తెలిపింది. అయితే విచారణ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదనలు వినిపించాయి. రాష్ట్ర ప్రభుత్వం అసలు ఆనందయ్య తన మందును ఆయుర్వేద కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకోలేదని తెలిపింది. దీనిపై ఆనందయ్య తరఫు న్యాయవాది అశ్విని కుమార్ స్పందిస్తూ, మందును ప్రభుత్వం గుర్తించాలని ఇప్పటికే పిటిషన్ వేశారని గుర్తు చేశారు. అటు కేంద్ర ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అసలు ఆనందయ్య మందులో ఏం కలుపుతున్నారో తెలుసుకుని దానివల్ల ప్రజలకు ఇబ్బంది లేదంటే కేంద్ర ఆయుష్ శాఖ అనుమతి ఇస్తుందన్నారు. మరోవైపు ఆనందయ్య మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఎలా ఆదేశాలు ఇస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది కృష్ణయ్య ప్రశ్నించారు. ఆనందయ్యతో ప్రైవేటుగా మందు తయారు చేయిస్తున్నారని మరో పిటిషనర్ న్యాయవాది బాలాజీ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో హైకోర్టు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.